రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ మరింత అలర్ట్ అయింది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తుండడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ సేవలు వినియోగించాలని నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖ. కాసేపట్లో కోటిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లకు ఇచ్చే ట్రీట్మెంట్ వివరాలు, ధరలపై మాట్లాడనున్నారు ఈటల. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలతో ఈటల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, మీటింగ్ లో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రైట్ స్రవంతి, రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ రోజు అంటే గడిచిన 24 గంటల్లో 3000 కేసెస్ వచ్చాయి. దీంతో ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా కొరత ఏర్పడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా హాస్పిటల్స్ ఫిల్ అవుతున్నాయి. దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ కరోనా కేసెస్ పీక్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్ని అడిగి అక్కడ కొన్ని బెడ్స్ తీసుకుని పేషెంట్లకి అరేంజ్ చేసిన సిచ్యువేషన్ చూసాం. దాంతో పాటు ఏంటంటే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి కేసెస్ తగ్గడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మళ్ళీ యథావిధిగా వాళ్ళ వర్క్ చేసుకోవడంతో ఈ బెడ్స్ ఈ కోవిడ్ పేషెంట్స్ కోసం బెడ్స్ తీసుకోలేదు. సో మళ్ళీ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రెసెంట్ మళ్ళీ బెడ్స్ అవసరం అని చెప్పి ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో మంత్రి ఈటల కాసేపట్లో సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో 12 గంటలకు సమావేశం కానున్నారు. ఇక 2 గంటలకు వచ్చేసి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో సమావేశం అవుతున్నారు. ఇక దాని తర్వాత 3 గంటలకి ఏవైతే నర్సింగ్ హోమ్స్ ఉన్నాయో నర్సింగ్ హోమ్ హాస్పిటల్ యాజమాన్యాలతో మంత్రి ఈటల సమావేశం అవుతున్నారు. మొత్తానికైతే ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ తో ఒకే నినాదం. అంటే ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏవైతే బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్స్ గురించి, అలాగే మళ్ళీ మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్స్ కి బెడ్స్ కావాలి అని చెప్పి వాళ్ళని అడగడం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ ధరల మీద కూడా మంత్రి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మార్చి 2 నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మార్చి 2 నుంచి మొదలైన మొదటి కేసు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా దోపిడీ మొదలు పెట్టాయని చెప్పొచ్చు. మే 18 నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా లక్షలాది బిల్లులు, అంటే రోజుకి 1 లక్ష నుంచి 2-3 లక్షల వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేసిన సందర్భాలు చూసాం. దాని తర్వాత ఎక్కువగా జనం నుంచి కంప్లైంట్స్ ఎక్కువగా రావడంతో జూన్ 15 నుంచి ధరలను ఫిక్స్ చేసింది. అంటే ICU బెడ్ కి 7500, అలాగే జస్ట్ ఐసోలేషన్ వార్డ్ అయితే 4000, ఇక వెంటిలేటర్ బెడ్ కి వచ్చేసి 9000 రూపాయలని ధరలను ఫిక్స్ చేసి ఇంతకు మించి ఏ హాస్పిటల్ కూడా మీరు ధరలు తీసుకోకూడదు, రేట్స్ తీసుకోకూడదు అని రేట్స్ ఫిక్స్ చేసింది, జీవో జారీ చేసింది. కానీ జీవో జారీ చేసినప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్డదారులు తొక్కుతూ వెంటిలేటర్ కి కావచ్చు, దేనికైనా సరే గవర్నమెంట్ పెట్టిన రేట్స్ కాకుండా PPE కిట్స్ కి అదనంగా అని చెప్పి, స్టాఫ్ కి అదనంగా అని చెప్పి, కన్సల్టేషన్ అదనంగా అని చెప్పి అప్రాక్సిమేట్లీ 1 లక్ష నుంచి 2-3 లక్షల వరకు పర్ డే వసూలు చేశాయి. ఇక ఒక 10 డేస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉంటే కనుక 2-3 లక్షల వరకు కూడా PPE కిట్స్ కి వసూలు చేశారు. ఇక ఎప్పుడైతే ఒక 20 డేస్ 1 మంత్ పాటు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఉన్న సిచ్యువేషన్ చూసాం, మొత్తానికైతే ఒక 20 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షలు 1.5 కోటి వరకు కూడా కొన్ని హాస్పిటల్స్ వసూలు చేసిన సిచ్యువేషన్ చూసాం. ఆ 5-6 నెలలు కూడా కరోనా కేసెస్ అత్యధికంగా వచ్చినప్పుడు వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ని నియంత్రణలోకి తీసుకురాలేకపోయిందనే చెప్పాలి ప్రభుత్వం. మళ్ళీ ఒక 1 అక్టోబర్ 1 నవంబర్ నుంచి కూడా కరోనా కేసెస్ తగ్గిన నేపథ్యంలో ఈ ఏదైతే ధరలను ఫిక్స్ చేయడం జనం కొంచెం ఈ పడిన ఇబ్బందులు అవన్నీ కూడా తప్పాయని చెప్పొచ్చు. మళ్ళీ లాస్ట్
లాస్ట్ మంత్ నుంచి కూడా కరోనా కేసెస్ మార్చి నుంచి మళ్ళీ పెరుగుదల నమోదైంది. దీంతో మళ్ళీ ప్రభుత్వం ఆ చేతిలో బెడ్స్ కూడా కొంచెం కొరత అని మనం చెప్పలేం గానీ బెడ్స్ అవైలబిలిటీ ఉన్నా కూడా చాలా మంది మధ్య తరగతి కావచ్చు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ చాలా వరకు ధరలు 20 లక్షలు 10 లక్షల వరకు వసూలు చేస్తున్న సిచువేషన్ చూస్తున్నాం. రీసెంట్ గా మళ్ళీ సేమ్ ఏవైతే మొదట్లో గొడవలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో ధరలు మేము కట్టలేకపోతున్నాం సామాన్యులు బయటికి వచ్చి చెప్పడం జరిగిందో మళ్ళీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద మళ్ళీ కంప్లైంట్స్ రైజ్ అయిన నేపథ్యంలో మంత్రి ఈటల మళ్ళీ రివ్యూ పెట్టడం జరిగింది పెడుతున్నారు. సో మొత్తానికి 4-5 గంటల పాటు ఏకదాటిగా ఈ రివ్యూ జరగబోతుంది. ఇందులో ఖచ్చితంగా ధరల మీద ఖచ్చితంగా మంత్రి మాట్లాడతారు. రీసెంట్ గా 1 మంత్ నుంచి కూడా అప్పుడప్పుడు జరిగిన ప్రెస్ మీట్లో కావచ్చు మంత్రి ఎక్కడ మాట్లాడినా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా సామాన్యులకి అందుబాటు ధరల్లోనే ఉండాలి, ఒక్కోసారి కట్టలేకపోయినా కూడా ఉదాసీనతతో వాళ్ళని వదిలేయాలే తప్ప పీడించడం కరెక్ట్ కాదని చాలా సార్లు మంత్రి చెప్పారు. మంత్రి చెప్పినా కూడా నిజం చెప్పాలంటే చాలా హాస్పిటల్స్ వినలేని సిచ్యువేషన్స్, ఎందుకంటే మొత్తం ఈ ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అంటే పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంతమంది తొత్తుల్లా ఉండడంతో ముఖ్యంగా ధరల మీద కంట్రోల్ మాత్రం ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మంత్రి ఇటలు చాలా సార్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అంతకు ముందు కూడా బతిమాలారు. దాంతోపాటు ఏంటంటే 50% బెడ్స్ మాకు వదిలేసండి, మిగతా 50% బెడ్స్ ని ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎలోకేట్ చేసుకోండి అని చెప్పి మంత్రి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. కానీ 50% బెడ్స్ ఇవ్వడానికి కూడా అప్పట్లో ప్రైవేట్ హాస్పిటల్ యాక్సెప్ట్ చేయలేదు. మరి ఈ రోజు 4-5 గంటల పాటు ఎలాంటి పాయింట్స్ వస్తాయి, దాంతోపాటు ధరల నియంత్రణ అనేది మాత్రం ఖచ్చితంగా మంత్రి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది శ్రవంతి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.